Hello, hi, welcome back to my channel SarithaVantalu321. ఈ రోజు ఈ రెసిపీ వచ్చేసి బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకున్నామో చూసేద్దాం. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. పైగా ఇంత సింపుల్ అని అంటారు, అంత ఈజీ. మరి పప్పుచారుతో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి అన్నంతో ఆహా ఎంత బాగుంటుందో. లెట్స్ స్టార్ట్ సరిత వంటలో బెండకాయ వెల్లుల్లి కారం రెసిపీ. ఫస్ట్ మనం బెండి అనేది మరీ సన్నంగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే ఫ్రై అవుతే అది మరీ సన్నంగా అవుతుంది కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకుంటేనే ఫ్రైకి బాగుంటుంది. మరీ తిన్నగా కట్ చేస్తే సరిగా సెట్ అవ్వదు, మాడిపోతాయి. సో మనం బెండి అనేది కట్ చేసుకొని సైడ్కి పెట్టుకేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మనం వెల్లుల్లి, తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా తీసుకుందాం. 2 పిరికల పల్లీలు కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. అంటే బెండి ఎంత బెండి కట్ చేసుకుంటే దానికి తగినంత పల్లీలు తీసుకోవాల్సింది వస్తుంది. సో ఇది కట్ చేసి సైడ్ పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని కట్ చేసిన బెండిని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కినాక బెండి అనేది మంచిగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసేద్దాం. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక డీప్ ఫ్రై అయిపోయినాక వాటిని తీసి సైడ్లో పెట్టేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. మరీ ఎర్రగా ఫ్రై చేయకండి, త్వరగా మాడిపోతాయి. మీరు లైట్ గోల్డెన్ కలర్ రాకముందు కూడా బయటికి తీస్తే కూడా మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇదే జార్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ పల్లీలని ఫ్రై చేసుకుందాం. మరి ఓవర్ డీప్ ఫ్రై చేసుకొని మాడించుకోవద్దు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వాటిని కూడా తీసేయాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో కూడా వెల్లుల్లి కారం కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మేము ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. దీనికి 7-8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకునే వాళ్ళు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకునే వాళ్ళు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఏదైనా ముక్కకి గట్టిగా పడితే చాలా బాగుంటుంది కర్రీ అనేది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ గుమగుమ ఉంటుంది కర్రీ మాత్రం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం హైలైట్ ఉంటుంది. ట్రై చేయండి. కాకపోతే కొంచెం ఆయిల్ ప్రాసెస్, ఆయిల్ ఫుడ్ అని కొందరు అవాయిడ్ చేస్తారు. ఆయిల్ ఫుడ్ అని మరీ తినలేక కూడా ఉండలేము కదా. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినచ్చు, పర్లేదు. కానీ చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా క్వాంటిటీ ఆఫ్ బెండి ఫ్రై కూడా చేస్తున్నారు ఈ మధ్యలో. చాలా బాగుంటుంది. ఇలా కారం ఉప్పు వేసేసి వెల్లుల్లి కారం అనేది ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనం ఇలా చేసేద్దాం. అలాగే కరివేపాకు రెప్పలు కూడా వేయండి, వేయించుకోవచ్చు ఇందులో. అందులో యాడ్ చేసేయండి. ధనియాల పొడి వేసేసి కారం అనేది రెడీ అయిపోయింది. అంతే, యు హ్యావ్ డన్ ఒక మంచి టేస్టీ కోసం ఒక చిన్న ఐడియా. అంతే, ఇది మీరు పూర్తి అయిన వెంటనే కూల్ అయ్యాక, కంప్లీట్గా కూల్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఒక 2-4 డేస్ వరకు మనకి నిలువగా ఉంటుంది. నాకైతే ఈ బెండకాయ కారం అనేది
చాలా అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో కూడా మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టేసేయండి, అలాగే షేర్ చేసుకునే వాళ్ళకి షేర్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరిత వంటలు 321. సబ్స్క్రైబ్.